हाय व्यूवर्स वेलकम टू तेलुगु स्टूडियो टीवी चैनल सचिवालयंलो पनिचेसे प्रति ओक्करू कूडा ई वीडियोनी पूर्तिगा चूडडानिकी प्रयत्निंचंडि। ग्राम वार्ड सचिवालयंलो पनिचेसे उद्योगुलकु एपीलो वैएस जगनमोहन रेड्डी प्रभुत्वं शाक् इच्चिंदि। इकपै ग्राम वार्ड सचिवालयंलो उद्योगालु वारु पनिचेसे प्रांतंलोने निवासं एर्पाटु चेसुकोवाली। ई मेरकु प्रभुत्वं आदेशालु इच्चिंदि। सत्कारु आदेशालानु उल्लंघिस्ते कठिन चर्यलु तप्पवु। ग्राम सचिवालयंलो पनिचेसे वारु सदर ग्राम परिधिलो अलागे वार्डु सचिवालयंलो पनिचेसे सिब्बंदी मुनिसिपालिटी लेदा कॉर्पोरेशन परिधिलोने निवासं उंडाल्सि उंटुंदि। दीनि खच्चितंगा अमलु चेयालंटू प्रभुत्वं आदेशालु इच्चिंदि। ई निबंधनलु अमलु अवुतुन्नायो लेदो तेलुसुकुनेंदुकु डिविजनल मंडल स्थायी अधिकारुलु सदर ग्राम वार्डु सचिवालयंलो संदर्शिंचालि। उद्योगुलु अक्कडे निवासं उंटुन्नारो लेदो अने अंशान्नि तरचुगा परिशीलिंचालनि प्रभुत्वं ताजागा आदेशालु పేర్కొంది। ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు 100% అందడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది। తాజా నిర్ణయంతో ఇప్పటివరకు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ సిటీల్లో ఉంటున్న ఉద్యోగులకు షాక్ తగలనుంది। గ్రామంలోనే ప్రభుత్వం సేవలు అందించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ గ్రామ వార్డు సచివాలయాలను తీసుకొచ్చారు। ఏపీలో గ్రామ స్వరాజ్యం ప్రజలకు అందుబాటులో పాలన లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించారు। ప్రతి సచివాలయం 12 మంది ఉద్యోగులను నియమించింది। ప్రజా ప్రతినిధుల సిఫార్సులతో సంబంధం లేకుండా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తే చాలు, ఏ పనైనా జరుగుతుందన్న భరోసా ఇచ్చింది। కానీ రాష్ట్రంలోని పలు చోట్ల ఉద్యోగులు పనిచేసే చోట నివాసం ఉండకపోవడంతో ఈ లక్ష్యం నీరుగారుతుంది। కాబట్టి దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది। ఇటువంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి। ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి।